రేనాటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం పొన్నగంటి ఆకు వేపుడు తయారు చేస్తూ ఆ ఆకు గురించిన విశేషాలు కూడా తెలుసుకుందాం. పొన్నగంటి ఆకుని సంస్కృతంలో మత్స్యాక్షి పత్తూర్ అని అంటారు. తెలంగాణ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో పోయిన కంటికి ఈ కూర వాడితే కంటిచూపు వస్తుందనే నమ్మకంతో పోయిన కంటి కూర అనే వాడుక నుండి క్రమంగా ఈ పేరు పొన్నగంటి కూరగా మారిందని నానుడి. ఈ ఆకుల్లో ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి, ఏ, బయోటిన్ సమృద్ధిగా దొరుకుతాయి. ఇది కంటిచూపు, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మెరుగుపరచడానికి, అధిక రక్తపోటు, గుండె సమస్యల్ని నియంత్రించడానికి, శరీరంలో వేడి, తలనొప్పి తగ్గించడానికి, ఎముకల ఎదుగుదలకు తోడ్పడుతుంది. గౌట్ వ్యాధి, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు మాత్రం వైద్యుల సలహాలతోనే దీన్ని తీసుకోవాలి. పొన్నగంటి ఆకు వేపుడుకు కావలసిన పదార్థాలు: పొన్నగంటి ఆకులు 10 కప్పులు, కందిబేడలు 3/4 కప్పు, ఉల్లిగడ్డ 2 మధ్యరకం సైజువి, వెల్లుల్లి 1 గడ్డ, వేరుశెనగలు, పుట్నాల పప్పులు, కొబ్బరి 1/2 టేబుల్ స్పూన్ల చొప్పున, కారంపొడి 2 టీ స్పూన్లు, ఉప్పు 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూను, వంట నూనె తగినంత, పోపికి సరిపడా మినపబీడలు, శనగబీడలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి. తయారీ విధానం: ముందుగా కందిబేడలను నీటిలో శుభ్రంగా కడిగి కాసేపు నీటిలో నానబెట్టాలి. పొన్నగంటి ఆకులకు పోలిన కలుపు జాతి మొక్కలు కూడా ఉంటాయి. అవి ఆరోగ్యానికి హానికరం. అందుకే మనం వాటిని కొనేటప్పుడు కొమ్మలకు ఉండే పువ్వును బట్టి వాటిని గుర్తించాలి. ఒకవేళ పువ్వు ఈ వీడియోలో చూపించిన విధంగా కాండానికి దూరంగా ఉంటే అది కలుపు మొక్క, అదే కాండానికి అతుక్కొని ఉంటే అది పొన్నగంటి ఆకు. ఇక పొన్నగంటి కూర నుండి ఆకులు వేర్చేసి వాటిని నీటితో శుభ్రంగా కడగాలి. 1 లేదా 2 సార్లు కడిగిన తర్వాత ఆకుని మళ్ళీ నీళ్ళలో ఉప్పు వేసి నానబెట్టాలి. ఇప్పుడు నానబెట్టిన కందిబేడల నుండి నీరు వంపేయండి. స్టవ్ వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టి అందులో 2.5 కప్పుల నీరు పోయండి. ఆ నీటిలో కందిబేడలను వేసి ఉడికించాలి. మీరు ఒకవేళ ప్రెషర్ కుక్కర్ వాడేపాటైతే ప్రెషర్ కుక్కర్లో కందిబేడల్ని 1 లేదా 2 విజిల్ల వరకు ఉడికించి తీసుకోవచ్చు. ఇంకా పొన్నగంటి ఆకు నుండి ఉప్పు నీళ్లు వంపి మళ్ళీ ఒకసారి నీటితో శుభ్రంగా కడిగి నీటిని వంపేయాలి. ఆకుల్ని సన్నగా తరగండి. కందిపేడలను మధ్య మధ్యలో కలియబెడుతూ అవి మరీ మెత్తగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా వచ్చాక స్టవ్ ఆపేసి కందిపేడలను చల్లారనివ్వండి. ఇప్పుడు పల్లీలు, పుట్నాల పప్పుల్ని మిక్సీ పెట్టండి. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని పోపుకు పక్కన పెట్టి మిగిలిన వెల్లుల్లి రెబ్బల్ని, కొబ్బరిని కూడా కలిపి మిక్సీ పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాణలి పెట్టండి. అది వేడెక్కాక అందులో 3 టీ స్పూన్ల వంట నూనె వేయండి. నూనె వేడెక్కాక మినపబీడలు, శనగబీడలు, జీలకర్ర, ఆవాలు, కాసిన్ని మెంతులు, వెల్లుల్లి రెబ్బలు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ దూరగా వేయిస్తూ ఉండండి. అవి దొరగా వేగాక ఉల్లిపాయ తరుగు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వండి. ఉల్లి తరుగు ఎర్రగా వేగిన తర్వాత అందులో పొన్నగంటి ఆకులను వేయండి. నీటితో బాగా కలియబెట్టి కాసేపు మూత మూసి మగ్గనివ్వండి.
ఆకు మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలయబెడుతూ ఉండండి. సారిన కందిబేడల నుండి నీరు వంపేయండి. ఆకు మగ్గుతుండగా అందులో 2 టీ స్పూన్లు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఆకు మగ్గాక అందులో కందిబేడలను వేసి కలయబెట్టండి. నీకు 2 టీ స్పూన్ల కారం పొడి వేసి బాగా కలయబెట్టండి. ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన వెల్లుల్లి, కొబ్బరి, పప్పుల పొడిని వేసి కలపండి. బాణలిపై మూత పెట్టి ఈ మిశ్రమాన్ని 3 నుంచి 5 నిమిషాల వరకు మగ్గనివ్వండి. దీంతో పొన్నగంటి కూర వేపుడు తయారైంది.